హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించే విషయంపై త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద హిందూపురం జిల్లాగా ప్రకటించాలని అఖిల పక్ష ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త జిల్లాల ప్రకటించనున్న నేపథ్యంలో హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అన్ని రాజకీయ పార్టీ నాయకులు అఖిలపక్షంగా ఏర్పడి గత 40 రోజులుగా ఉద్యమాలు చేయడం చాలా సంతోషదాయకమని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి నా మొదటి అజెండాగా హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతామన్నారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పడేందుకు ఇక్కడ భౌగోళికంగా గాని వాణిజ్య వర్తక ఇండస్ట్రియల్ ఏరియా పరంగా అన్ని రకాల సదుపాయాలు కలిగిన ప్రాంతం అన్నారు. జిల్లా కేంద్రం విషయంలో సీఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. అందరూ కూడా ఈ ఒక హిందూపూర్ని ఒక జిల్లా కేంద్రంగా దీన్ని ప్రకటించాలి అని ఐక్యమత్యంగా ఇవాళ ఈ కరోనా పరిస్థితుల్లో కూడా పోరాటం ఉద్యమం కొనసాగిస్తున్న నా మిత్ర మిగతా పక్ష పార్టీ అందరూ కూడా నాయకులందరూ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను. అది అందరి కోరికైనా మీరు చెప్పినప్పుడు ఇంకా ఎప్పటించో కోరిక కాబట్టి అది ఒక తీరని కోరిక కాబట్టి ఈ ఇప్పుడు ఇదే మనకి అంటే ఇంతకుముందు జిల్లాల ప్రస్తావన రాలేదు కాబట్టి ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం దాన్ని ఒక జిల్లాగా మనం ప్రకటించాలని ఒక ప్రతిపాదన ఉంది కాబట్టి మనం ఇవాళ హిందూపూర్ ఒక పార్లమెంటు దీంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిల్లో బాగా అభివృద్ధి చెంది భౌగోళికంగా అన్ని రకాలుగా కూడా అటు పారిశ్రామికంగా అయితేనే వ్యాపారంగా వ్యాపారాత్మకంగా అయితేనేమి అన్ని విధాలుగా కూడా ఈ మన పాఠశాలలు అయితేనేమి విద్యా సంస్థలు అయితేనేమి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు అలాగే మనం ఈ ఉద్యమం ఇది అంతంగారిది ఆరంభం ఎప్పటికైనా మనం సాధించి తీరతాం అని మనంతో ప్రతిజ్ఞ పూనాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యమంత్రి గారు ఆయన అపాయింట్మెంట్ కూడా నేను అడగడం జరిగింది. ఆయన కలిసిన వెంటనే ఈ యొక్క ప్రస్తావన నా అజెండాలో ఫస్ట్ ప్రస్తావన ఇది. దాని తర్వాత ఉన్నాయి 2-3 ఇంకా డెవలప్మెంట్స్ ఇంకా గోరట్ల మన చెలమత్తూరు ఎత్తిపోతల పథకం ఉంది. తుమ్ముకుంటకు నీళ్లు కావాలి, అక్కడ చెలమత్తూరుకి నీళ్లు కావాలి, చెరువులకి నీళ్లు రావాలంటే నింపాలంటే ఆ చెరువులకి ఆ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఇవన్నీ కలిసాము అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క ఇదే నా మొదటి ప్రతిపాదన అంటే ఎజెండాలు ఇదిగా పెట్టుకుని నేను కలిసినప్పుడు ముఖ్యమంత్రి కానీ ముఖ్యంగా ఈ యొక్క దీనికోసం నేను ఆయన దీనికి సానుకూలంగానే స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే దానికి తోడు కానప్పుడు మనంతా కలిసి ఉద్యమిస్తాం తప్పకుండా ఎందుకు జిల్లా కేంద్రంగా హిందూపూర్ని ఒక జిల్లాగా మనం సాధిస్తాం ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నా. ఇది ఇంకా ఉద్యమం కాదు, ఇది ఇంకా మొదలు కాదా.